ఇప్పుడు ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు 2023లో మళ్ళీ అధికారంలోకి రాగలిగేది ఏమన్నా ఉన్నదా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారండి, నేను రాసిస్తాను. చంద్రబాబు నాయుడు గారికి లేదు, కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, తెలుగుదేశంలో నిన్న మొన్న కూడా చూసినా, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తులోనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఇంటర్నల్ గా చెప్పలేం కదండి, ఎందుకంటే ఆ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి. కాదు, ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు మీరు పెద్ద జోక్ అండి, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేసిన సందర్భాలు ఇక్కడ తెలంగాణలో కూడా జరిగినాయి. కాబట్టి ఎలక్షన్ అప్పుడు ఎవరెవరితో కలిసి, అందుకే ఇంతకుముందే చెప్పాను నేను, సిద్ధాంతాల్లో ఏమీ లేవు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం వల్ల ఇలాంటి దౌర్భాగ్యాలు, నమ్మకాలు పోగొట్టుకున్నారు, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పడానికి లేకుండా పరిస్థితి తెచ్చుకున్నారు. సో ఆంధ్ర పాలిటిక్స్ ఇప్పుడు ఏవైతే పోలవరేషన్ విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళు తీసుకున్న ఇప్పుడు ధరణి పోర్టరు ఇక్కడ ఫెయిల్ అయింది, అక్కడ ఆయన చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే దాన్ని సర్వే చేయించి, నిజంగా మ్యాప్ తీయించి, ఎవరు ఎలా ఉన్నారు, ఆ పొజిషన్ ఏంటి, నిజంగా పట్టాదారులు ఎవరు, పాస్బుక్ ఎవరికి ఇవ్వాలి, ఓనర్స్ ఎవరు, వాళ్ళకు సంబంధించిన వారసులు ఎవరు అనేది కరెక్ట్గా నిజమైన సర్వేల ప్రకారంగా తీసుకొని అలా చేయడానికి ఇప్పుడు ఆయన పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పుట్టినరోజు అది స్టార్ట్ చేశారు. ఇక్కడ మా కేసీఆర్ అన్న ఏం చేశాడంటే, గతంలో ఉన్న వెలమదొరల ల్యాండ్స్ కానివ్వండి, ఎవరికైతే 1000 ఎకరాలు ఉన్నవాళ్ళు వెలమదొరలు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే కదండి. సో ఆ 1000 ఎకరాలు ఉన్నప్పుడు అక్కడ నక్సలైట్లు జెండాలు పాతారు. అప్పుడు ఈ వీళ్ళు ఊర్లలోకి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే అప్పటికీ వాళ్ళ పేరు మీదనే పొలాలు ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ, 100 ఎకరాలు ఉన్నప్పటికీ వాళ్ళ పొజిషన్లో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ టెనెంట్ ఏమంటారు వచ్చినాయి కాబట్టి వాళ్ళ సీలింగ్ దాని కిందకు వచ్చిన ల్యాండ్స్లో వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి గతంలో ఉన్నది చూసి తెలివిగా ఒకరోజు సర్వే నిర్వహించి అంత డాటా అంతా తీసుకున్నారు. ఎవరు ఉన్నారు, ఎవరు ఏ ఊర్లో ఎవరి పొలం ఎవరి పేరు మీద ఉంది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది, అన్నీ ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని చక్కగా ఇప్పుడు ఆ పాత వాళ్ళు ఎవరైతే భూమికి పోలేని వాళ్ళ పొజిషన్లో ఉన్న ఈయన కులస్తులే అనుకోండి, ఈయన అనూయులే అనుకోండి, ఈయన తాబేదారులే అనుకోండి, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి అందరు కూడా ఈ దాంట్లో లాభం చేకూర్చడానికి పెట్టినదే ఇది సంస్కరణలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందంటారు మీరు అక్కడ? ఓవరాల్గా చూస్తే అయితే మనకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఆ అబ్బాయి ఎంత సింపుల్సిటీగా నిజంగా ఒక ముఖ్యమంత్రిలాగా అనిపించాడు. ఎంత బాగా అందరితో కలుసుకొని ఉండడం, మాట్లాడడం, ఇక్కడలాగా ముఖ్యమంత్రిని కలవకపోవడం అనేది ఏమీ లేదు. చక్కగా కలవడాలు, మాట్లాడడాలు, ఏదన్నా వినడం, ఓపిక లేదు. ఒకప్పుడు చాలా రూమర్స్ చేశారు, అసలు చంద్రబాబు నాయుడు చాలా మంచోడు, ఈయన అసలు ఎవరిని మాట్లాడు, చాలా అహంకార ధోరణి మనిషి, అసలు చాలా పొగరు, అది ఇదని ఎన్న మాట్లాడిన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆయన పంచని చేరిపోయి నీ పార్టీలు చేరతామన్నారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఒక సామాజిక వర్గానికి, ఆయన సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చారని ప్రజలు అన్నారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకేమనిపిస్తుంది? ఆయన అందరినీ చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. దళితులకి సంబంధించినంత వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ విని డివిజన్ వైజ్గా కూడా వాళ్ళకు చేశాడండి. మాల సంబంధించిన కార్పొరేషన్ వేరే పెట్టారు, మాదిగలకు సంబంధించి సపరేట్గా పెట్టాడు. అలాగే ఇప్పుడున్న నేను మొన్న కార్పొరేషన్స్ విషయంలోనో కానివ్వండి, అలాగే ప్రతి పేదవాడు ఆటో రిక్షా వాడి దగ్గర నుంచి ఎవరైతే చిన్న చిన్న నిరుద్యోగులు కానీ, వాళ్ళకి ఎవరు ఉన్న ట్యాక్సీ వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఆదుకునడంలో కానివ్వండి, అలాగే మొన్న ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవన్నీ వచ్చినప్పుడు తను విజిట్ చేయడము, అవన్నీ చూడడం, వాళ్ళని ఆదుకోవడము, పిల్లలకి చదువు విషయంలో స్కూల్లో వాళ్ళకి అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టడం, తనే స్వయంగా వాటిని ఫాలో చేయడం, వాళ్ళకి ఏది కావాలన్నది తను ఇంట్లో నిజంగా వాళ్ళ నాన్నగారు ఎట్లాగైతే చేశారో ఆల్రెడీ అదే లెవెల్లో ఒక అన్నయ్యలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక కొడుకులాగా నిజంగా అన్ని కార్యక్రమాలు పట్టుకుంటున్నారు. సరే ప్రతిపక్షాల ధోరణిలో మాట్లాడమంటే నేను మాట్లాడగలను, ఈయన తప్పు చేశాడు, ఆ తప్పులు కాదు, చేసిన దాంట్లో ప్రజలకు ఎంత చేరువవుతుంది. ఇప్పుడు నా ఇంటికి ఏం వచ్చింది అనేది చూస్తాడు జనాలు, నాకు ఓటేస్తే నా ఇంట్లోకి ఏమొస్తుందని చూసుకునే దాంట్లో చూస్తే ప్రతి దాంట్లో ఏదో ఒక పథకం కింద ఏదో లెవెల్లో ఆయన చేసేది మంచి జరుగుతుంది అన్న లెవెల్లో ప్రజలకు, అంటే ఒక పథకం అంటే ఏదో ముష్టిలాగానో తీసేసుకుని నాకు ఓటీసే ఓటు బ్యాంక్ లాగా చేయట్లేదు. ఇది మీకు అవసరము, మీరు చేయండి, ఇది మీకు చేస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బావమరిది కం వెంకుడు బాలకృష్ణ గారు కూడా ఉన్నాడు. ఒకవేళ పార్టీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టినా, లేకపోతే లోకేష్ గారి పుత్రుడు లోకేష్ గారి చేతిలో పెట్టినా, తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందా అని ఏమన్నా ఆశాభావం ఉందా? నాకైతే లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఇక్కడ నుంచి అయితే మొత్తం పూర్తిగా వెళ్ళిపోయింది, హోస్టింగ్ అయింది. ఏదో నామక వస్తే ఏదో లీడర్లను వాళ్ళు ఎక్కడ పోనివ్వకుండా వాళ్ళకేదో మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. కానీ నిజంగా ఆంధ్రాలో ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీలో అంతో ఇంతో ఉనికిని కాపాడుకోవడానికి మళ్ళీ కొంచెం ఎన్టీ రామారావు గారు ఆత్మ
రోధిస్తుంది, మళ్ళీ పార్టీ ఏమైనా పునర్జీవనం జరగాలి కొద్దిగానన్నా అని అనుకుంటే వీళ్ళెవరు సమర్థులు కారండి? ఒకవేళ అయితే గీతే జూనియర్ ఎన్టీఆర్కు కొంత ఉంది, సత్తా ఉంది, ఆ పిల్లోడు కొంచెం తాత లెవెల్లో కానివ్వండి, మాట్లాడే పద్ధతిలో కానివ్వండి, చాలా వరకు కూడా ఆ పిల్లోళ్ళు చాలా తెలివితేటలు కానివ్వండి, చాలా మంచి మెంటాలిటీ ఉన్న పిల్లోళ్ళగా ఉన్నాడు. ఏమన్నా ఆ పిల్లోడికి ఏమన్నా పగ్గాలు అప్పచెప్పితే వీళ్ళందరూ అది ఏమైనా బాగుంటుంది, కానీ వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మాత్రం చాలా అంత ఈజీగా ఆ పిల్లోడిని యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. కానీ జనాల నాడి తెలుసుకొని ఒకవేళ లీడర్షిప్ను కనుక వీళ్ళు యాక్సెప్ట్ చేసి, ఆ పిల్లోడిని కూడా చూశారు కదా, చాలా నిందలు పెట్టి చాలా రకంగా మానసికంగా హింసలు పెట్టి వాళ్ళ తాతగారు పార్టీ అని కూడా చెప్పుకోలేని తీర పరిస్థితుల్లో ఆ పిల్లోని రాలేని పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా చంద్రబాబు నాయుడు యూజ్ అండ్ త్రో లాగా ఒక ఎలక్షన్స్ లో వాడుకుని ప్రచారం చేయించడం, వాళ్ళ నాన్నగారిని హరికృష్ణ గారిని కూడా మంత్రి పదవుల నుంచి తీసేయడము, ఆ తర్వాత ఆయన్ని పట్టించుకోకపోవడము, చాలా రకాలుగా జరిగినాయి. పాపం ఎక్కడే చెప్పుకోకుండా పిల్లోడు ఒక నిబద్ధంగా ఉంటున్నాడు సమయం కోసము. ఒకవేళ అది కూడా కొన్ని ఆరోపణలు కూడా చేశారు కదా, ఆయన నాని అనే అతన్ని కూడా ఏ కొనాలి నానిని పంపించాడు, ఈ రకమైన పాడు చేస్తున్నాడు తెలుగుదేశంలో ఉండి ద్రోహం చేశారంటున్నారు. కానీ ఇంతకన్నా ద్రోహం ఎవరు చేస్తారండి? ఉన్న పార్టీని తీసుకుపోయి అంత రకంగా భ్రష్టు పట్టించేసి పార్టీని లేకుండా చేసి ఇక్కడ తెలంగాణలో మొత్తం ఊస్టింగ్ చేసినంటే తమ తప్పులే ఎన్ని ఉన్నాయని ముందు ఆత్మమర్దన మేధోమర్దన చేసుకోవాలి. చేసుకోకుండా ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆంధ్రాలో కొంచెం అన్నా ఏదన్నా ఉంది అంటే ఎన్టీ రామారావు పేరు చెప్తేనే ఓట్లు పడతాయి, కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఇప్పుడు కూడా పడే పరిస్థితి ఓట్లు పడవంటారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్లో పడరు. నేను ఇప్పుడు కూడా మీకు చెప్తాను, 100 మందిని పెట్టండి, అక్కడ ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే చప్పట్లు కొడతారు ఇప్పుడు కూడా జనాలు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక ఎట్లా అభిమానిస్తారంటే ఒక ఐటీ రంగమనో లేదా కొంచెం ఇంటర్నేషనల్లో పబ్లిసిటీ తెచ్చుకున్నారనో లేకపోతే ఆయన చేసిన కార్యక్రమాల్లో ఒక బ్యూరోక్రాట్ లాగా వెళ్ళాడు తప్ప వాస్తవాలకు దూరంగా ఉన్నాడు అనేది మాత్రం అలా వచ్చింది పేరు ఆయనకి. ఇప్పుడు ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు 2023లో మళ్ళీ అధికారంలోకి రాగలిగేది ఏమన్నా ఉన్నదా లేదు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారండి, నేను రాసిస్తాను. చంద్రబాబు నాయుడు గారికి లేదు కారు, ఎందుకంటే ఇప్పుడు చూడండి తెలుగుదేశంలో నిన్న మొన్న కూడా చూసినా అక్కడ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తులోనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఇంటర్నల్ గా చెప్పలేం కదండి, ఎందుకంటే ఆ పార్టీ నుంచే వచ్చారు కాబట్టి. కాదు, ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో కలిసే పోటీ చేశారు. ఇప్పుడు మీరు పెద్ద జోక్ అండి, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేసిన సందర్భాలు ఇక్కడ తెలంగాణలో కూడా జరిగినాయి. కాబట్టి ఎలక్షన్ అప్పుడు ఎవరెవరితో కలిసి, అందుకే ఇంతకుముందే చెప్పాను నేను, సిద్ధాంతాల్లో ఏమీ లేవు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం వల్ల ఇలాంటి దౌర్భాగ్యాలు, నమ్మకాలు పోగొట్టుకున్నారు, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పడానికి లేకుండా పరిస్థితి తెచ్చుకున్నారు. సో ఆంధ్ర పాలిటిక్స్ ఇప్పుడు ఏవైతే పోలవరేషన్ విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళు తీసుకున్న ఇప్పుడు ధరణి పోర్టరు ఇక్కడ ఫెయిల్ అయింది, అక్కడ ఆయన చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే దాన్ని సర్వే చేయించి నిజంగా మ్యాప్ తీయించి ఎవరు ఎలా ఉన్నారు, ఆ పొజిషన్ ఏంటి, నిజంగా పట్టాదారులు ఎవరు, పాస్బుక్ ఎవరికి ఇవ్వాలి, ఓనర్స్ ఎవరు, వాళ్ళకు సంబంధించిన వారసులు ఎవరు అనేది కరెక్ట్గా నిజమైన సర్వేల ప్రకారంగా తీసుకొని అలా చేయడానికి ఇప్పుడు ఆయన పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పుట్టినరోజు అది స్టార్ట్ చేశారు. ఓకే అమ్మా, చాలా చక్కటి విషయాలు చెప్పారు, మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.